హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా గోంగూర ఇలా కాడలతో పొడుగ్గా కట్ చేసుకున్న గోంగూర అండి తీసుకోవాలి. అండ్ కందిపప్పు, పచ్చిమిర్చి, పోపుకి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎల్లిగడ్డ తీసుకున్నాను. తగినంత ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇంకా టమాటా ముక్కలు. ఇప్పుడు ముందుగా మనము కందిపప్పుని కుక్కర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూసారా, ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఏవైతే మనం గోంగూర ఒలిచిపెట్టుకున్నాం కదా కాడలతో, దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని అందులో వేయాలి. ఆ వేసిన గోంగూర ఇంకా కందిపప్పులో కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇలా హాఫ్ హాఫ్గా చించి వేసుకుందాం పచ్చిమిర్చి, ఎందుకంటే ఇలాగో వాటర్ వేసి విజిల్ పెడతాం కదా, బాగా ఉడికిపోతాయి మొత్తం. సో అలా కట్ చేసుకున్నాక మనము అందులో వాటర్ వేసి ఇంకొన్ని చింతపండు, టమాటా వేసానండి నేను. చింతపండు వేయలేదు ఎందుకంటే అది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని ఒక సైడ్ మనము ఉడికించుకుందాం. ఈలోపు మనము ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్లో మనము పోపుకు తీసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎల్లిగడ్డలు, అవి వేసుకోవాలి. అవి అలా కొంచెం చిటపట చిటపట ఆడిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం చూసారా ఫ్రై అయింది. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేసానండి. ఇది నెయ్యి మీకు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే పిల్లలకి నెయ్యి కమ్మగా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం నెయ్యి వేసాను. ఇలా దాన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనము పప్పు ఏదైతే నేను ఉడికించి పెట్టుకున్నాను కదా, చూసారా పప్పు ఇలా బాగా ఉడికిపోయింది. ఇంకా ఆకు, పచ్చిమిరకాయలు అన్నీ బాగా మెదిగిపోయాయి కూడా అండి అందులోనే. ఇందులో పప్పులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం పోపు రెడీ చేసుకున్నాం కదండి, ఆ పోపులో మనము ఈ పప్పు బాగా ఉడికింది కదా అది కలిపేసుకుందాము. చూసారా, ఇలా పప్పు వేసేసి ఆ పోపు అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇంకా ఆ పోపు ఇంకా ఉప్పు బాగా కదగాలి అంటే అందులో మనము దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఉడకనిద్దాం. చూసారా, బాగా ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు మనము ఆ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.